శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చిండ్రు, ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పిస్తా, ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష, కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో నువ్వు కట్టిస్తాన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈరోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్మానేరు ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ఆరాట పడుతున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్మానేరు ప్రాంత పర్యటనకు పోయిండు. ఏం మాట్లాడిండు రాజన్న, ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి, నేను మీ ఊరు అల్లుడిని, మీరు మిడ్మానేరులో ముంపు బాధితులు, మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, మీకు అందరికీ న్యాయం చేస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇండ్లు కట్టిస్తాని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాట ఇచ్చిండ్రు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు, అదే రాస్తారోకలు చేస్తున్నారు, అదే ధర్నాలు చేస్తున్నారు, ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీఛార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేరు ముంపు బాధితులకు 10 ఏళ్ళైనా న్యాయం జరగలేదు. ఇది న్యాయమా? ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. వారి సోదరిమని నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమణికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. R&R ప్యాకేజ్ పేదలకు, అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజీలో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన, ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అధ్యక్ష నేను అనేది, ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి, గుండెల మీద చేయి పెట్టుకోండి. మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా? మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిండ్రు, ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి, కొత్త గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు, నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయ, నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష. లేదు మనం అట్లేం లేదు, వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్,
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఉన్న సంపదను వాళ్ళ దోషులకు మంచిగా దోచిపెడుతున్నారు అధ్యక్ష. అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఐడి దాడులు, సిబిఐ దాడులు. మొన్ననే నువ్వు చూసినావు కదా దాడు. ఒక పేద విద్యార్థులకు విద్యాలయంలో దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష, ఇంత ఘోరం. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే ఈటల రాజేందర్ మీద చేయి. 5 ఎకరాల్లోనే రాజభవన్ కట్టుకున్నాడు. ఒక వివేక్ మీద చేయి, వెంకటస్వామి వివేక్ మీద చేయి, వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష. మా శుంఠి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష. సాబ్జీ బేచనా అప్నా రివాజ్ హై, బచానా హమారా కామ్ హై, ధరం కో భీ నిభానా హమారా కామ్ హై. కొండంతో ఎలుకను పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష. అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా, మీ దోషులకు కట్టబెట్టడమేనా, నా కార్మికుల రుసురు పోసుకోవడమేనా, ఇంకా మీ దహం తీరనట్లేనా? మీరు 9 సంవత్సరాలు అయింది, 1,900,000,000,000 ఎగగొట్టి మంచి ఒక నీరజ్ మోడీ, ఓ విజయమాల్య, రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్తు అదానీకి రైల్వేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పచెప్తే వాడు 10 దినాలలో 10 దినాలలో 10,00,000,000,000 ఆవిరైపోయింది అధ్యక్ష. వారి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో 2 ప్లేస్కు పోయాడు, మొన్న ఏమైంది? 10,00,000,000,000 ఆవిరైపోయింది అధ్యక్ష. పాలమ్మిన, పూలమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యను ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడు కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆసన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత దూరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష.